శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. మనము కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో అహంకార విజయ సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. ఈ 9వ రోజు గణపతి నవరాత్రుల్లో చివరి రోజు అయినటువంటి ఈ రోజున ధూమ్రవర్ణ గణపతిని పూజించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమైతే అహంకారమునకు మనము లోను కాకుండా ఉంటాం. అహంకార ప్రవృత్తి ద్వారా మనము దుష్టులము కాకుండా ఉండటానికి వీలవుతుంది. కాబట్టి ఆ అహంకారాన్ని జయించటం కోసమని ఈనాటి ధూమ్రవర్ణ గణపతి పూజ చేయాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఒకప్పుడు సూర్యునకు నేనే సమస్తమునకు కర్త అనేటటువంటి ఒక భావన కలిగింది, ఒక విధమైనటువంటి అహంకారం కలిగింది. ఆయన కర్మసాక్షి కాబట్టి లోకములన్నింటినీ కూడా నేనే నడిపిస్తున్నాను అనేటటువంటి అహంకారం ఎప్పుడైతే కలిగిందో ఆ అహంకారం నుండే అహంకార రాక్షసుడు పుట్టాడు. అది ఒక దుష్టశక్తి కాబట్టి అహంకారాసురుడు పుట్టాడు. అటువంటి అహంకార అసురుడు సూర్యునికి అహంకారము కలిగినటువంటి దశలో అతనికి వచ్చినటువంటి తుమ్మును నుంచి పుట్టాడు. దుష్టశక్తులు పుట్టేటటువంటి సమయాలు కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. ఆ తుమ్ము నుంచి పుట్టినటువంటి అహంకార రాక్షసుడు శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించాడు. శుక్రాచార్యుడు రాక్షసు గురువు కాబట్టి గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. చాలా నిష్ఠగానే ఈ గణపతి మంత్రిని నిష్ఠగా గణపతి మంత్రాన్ని జపించి విజయసిద్ధిని మరణం లేకుండాను అద్భుతమైనటువంటి బలసిద్ధిని వాడు పొందాడు అహంకారాసురుడు. అలా పొందినటువంటి వాడై లోకం మీద విజృంభించడం మొదలుపెట్టాడు. సుఖప్రియ నగరానికి అధిపతిగా ఉండి ప్రమదాసురుడి కుమార్తె అయినటువంటి అభిలాషని వివాహం చేసుకున్నటువంటి వాడై గర్వము మొదలైనటువంటి కొందరు సుతులను కూడా కన్నాడు. ఈ అహంకారాసురుని యొక్క శక్తియుక్తుల్ని గమనించి మూషికాసురుడు వాణ్ణి తన అనుయాయుల్లో చేర్చుకున్నాడు. గణపతి మీద ఉన్నటువంటి ద్వేషంతో మూషికాసురుడు ఈ అహంకారాసురుణ్ణి గణపతి మీదకి యుద్ధానికి పంపాడు. అలా వెళ్ళినటువంటి ఈ అహంకారాసురుడు దేవమునుల్ని బాధిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా గణపతిని ఆశ్రయించారు. ఆయన వల్లే వరాలు పొంది వీడింతటి వాడయ్యాడు కాబట్టి ఆయన ఆశ్రయిస్తే అప్పుడు గణపతి నారదుణ్ణి పంపించాడు. నీకు గణపతి బలాలు ఇచ్చాడు, అటువంటి గణపతికి భక్తులైనటువంటి వాళ్ళ మీదకి నువ్వు వెళ్ళి ఈ విధంగా బాధించటం బాగుండలేదు అని చెప్పి నీకు తెలియజేశాడు అని అంటే వాడు వినకండగా విజృంభించినది కాక లోకం మీదకి భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి ధూమము వదిలిపెట్టడం మొదలుపెట్టాడు. దాంతో లోకమంతా కూడా అట్టుడిగిపోయింది, ఉక్కిరిబిక్కిరైపోయింది. మహాప్రభో గణపతి అని చెప్పి ఆయన్ని విశేషంగా ప్రార్థన చేస్తే వినాయకుడు ఈ అహంకార రాక్షసుని మీదకి వచ్చి వాడు వదిలినటువంటి విషపూరితమైనటువంటి ధూమాన్ని మొత్తాన్ని కూడా తనలోనికి తీసుకున్నాడు. అలా తనలోకి తీసుకుంటూ ఉంటే ఆ ధూమము కొంత ఒంటి మీద కూడా పడ్డది. అలా పడటం వల్లనే అతడు ధూమ్రవర్ణుడు అయ్యాడు. ధూమ్రవర్ణ గణపతిగా ఆయన అందరూ కూడా జయ జయధ్వానాలు పలుకుతూ ఉండగా అతడు విజృంభించి ఈ అహంకార రాక్షసుణ్ణి అంతం చేయబోయేటటువంటి దశలో వాడు ఆయన యొక్క పాశం నుంచి బయటపడటం కోసమని ధూమ్రవర్ణ గణపతిని శరణు వేడాడు. వెంటనే ధూమ్రవర్ణ గణపతి ఈ అహంకారాసురుణ్ణి పాతాళలోకానికి వెళ్ళమని ఆదేశిస్తూ సజ్జనులైనటువంటి వాళ్ళ విషయంలో నువ్వు ప్రవర్తించకుండా ఉండాలి, అట్లాగే నన్ను పూజించినటువంటి వాళ్ళకి నీ అహంకారము ప్రమాదకారి కాకుండా ఉండాలి అని చెప్పి అని అహంకారాసురుణ్ణి పాతాళానికి పంపి భక్తులను అనుగ్రహించాడు. కాబట్టి ఆ అహంకారము నుంచి లోకము బయటపడటం కోసమని ఈ 9వ రోజు ధూమ్రవర్ణ గణపతిని అందరూ పూజించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. స్వస్తి.